టేక్ లాగా రాలేదని చెప్పి టేక్ వన్ ఓకే అంతే. అసలు అదైతే అల్టిమేట్ పరశురామ్ గారు నిజంగా అసలు ఓ మై అంటే అది ఒక సర్ప్రైజ్ అండి. యాక్చువల్గా సార్కి సీన్ చెప్పా, కిషోర్ అలా కూర్చుంటారు సార్, మెసేజ్ వస్తాయి మీరు ఎలా నీట్గా ఇలా కూర్చోలేదు కిషోర్ మీకు అక్కడ అది రాగానే అసలు మీకు మీకు వచ్చే మెసేజ్ అసలు రియాక్షన్ ఇవ్వాలి సార్ అంటే అని ఏదో అనుభవంతో ఉంటే సార్ మీరు ఎలా సార్ మీరు ఎలా సార్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మొత్తం సింగిల్ షాట్ అండి ఆ సీన్ మధ్యలో కట్లో కిషోర్ క్లోజ్ లేకపోతే సార్ ఇంకొకటే ఫుల్ సీన్ అలా చేసి 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 లాస్ట్ లో ఆ జంప్ ఇచ్చేసరికి అందరం షాక్. సో అది ముందు ప్లాన్ చేసింది కాదైతే లేదు 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 బుజ్జి అడిగాడు నన్ను ఏంటి అక్కడ ఆర్ఆర్ ఏం చేయమంట లేదు అక్కడ జనాలు చేస్తారు ఆర్ఆర్ వదిలి బుజ్జి అది జనాలకి ఇచ్చేద్దాం ఆర్ఆర్ ఎందుకంటే ఆ హైలో ఉంటుంది అనమాట. సో అందుకే హీరో గారు కూడా చెప్తున్నారు హీరోయిన్ ట్రాక్ అదిరిపోద్దని ఈ సినిమాలో అసలు ఐ థింక్ ఇట్స్ రీచ్ ద పీక్స్ పీక్స్ అని కొన్ని రిహర్సల్ చేయలేదండి అది ఎక్స్ టెంపోలో ఏదో వస్తుంది విత్ ద ఫ్లో అది అలాంటివి కొన్ని వదిలేదండి దట్ వర్క్ అవుట్ వెరీ అరే గుడ్ మ్యాజిక్స్ కదా ఇవన్నీ ఇవన్నీ ఇట్స్ లైక్ గుడ్ మ్యాజిక్స్ హీరోయిన్ చూసి ఇలాంటి అసలు అసలు నాకు నిజంగా నేను చెప్తున్నాను కదా అసలు ఇంకా హైలో లేని ఎందుకు కూర్చున్నాను అర్థం కాలేదు. ఇది నాకు ఎటువంటి సంబంధం నేను చేయలేను ఫైనల్ గా సరే డైలాగ్లు అన్నా చెప్పండి బ్రదర్ అన్నాడు ఫైనల్ గా రెండు మూడు డైలాగ్ చెప్పేసి వచ్చాను లాస్ట్ లో చెప్పారు కదా ఈ రోజు కూడా చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకున్నారు ఇంకా అప్పుడు మాట్లాడింది అండి ఫ్యూచర్ లో ఏదో ట్రై చేస్తాను మంచి హిప్ హాప్ ట్రాక్ ఒకటి చేద్దాం అని ఐడియా ఉంది. సో త్వరలో చూడొచ్చు ఇలాంటివి మామూలుగా చాలా వేస్తూ ఉంటారు మహేష్ బాబు గారు అంటే ఆ టైమింగ్ అదిరిపోతూ ఉంటుంది ఆఫ్ ద రికార్డ్. సో మీకేమన్నా పడ్డాయా ఈ షూటింగ్ టైంలో మీరు మేమనే ఉంటుంది అండి జస్ట్ అంటే ఆ టైం కరెక్ట్ అయినప్పుడు ఇంకా